అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో 100,000 మందికి పైగా కోత పెట్టింది. అంటే పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51,000 మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చగా వేర్వేరు కారణాలతో మరో 50,000 మందికి అమ్మఒడి నిలిపివేసింది. కాగా జగన్ అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రభుత్వం లేదా ప్రైవేటు పాఠశాలలో చదివించే పిల్లలకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వారికి ఆర్థిక సాయం కింద ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నారు. అయితే అమ్మఒడి సాయంలో ఈ ఏడాది మాత్రం లబ్ధిదారులందరికీ 2,000 రూపాయలు కోత పడుతోంది.